हेलो फ्रेंड्स, वेलकम टू जगास किचन ब्लॉग्स। संडे वच्चेसिंदी, एं चेयाला अनि आलोचिस्तुन्नारा? అయితే ఫంక్షన్స్ లో చేసే అదిరిపోయే ప్రాన్స్ పలావ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం। దీంట్లో వేసే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వల్ల ఈ పలావ్కి చాలా టేస్ట్ వస్తుంది। సో అది ఏంటో తెలుసుకుందామా? మీరు గనుక మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి। సో వితౌట్ వేస్టింగ్ 1 more minute లెట్స్ గెట్ స్టార్టెడ్। ముందుగా ఒక కడాయి తీసుకుని దానిలోకి 4 tablespoons ఆయిల్, 2 tablespoons బటర్ వేసుకుని వేడెక్కనివ్వండి। ఇది వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, మసాలా ఐటమ్స్ అన్ని అండ్ షాజీరా 1 teaspoon వేసి బాగా ఫ్రై చేయండి। ఇది ఫ్రై అయిన తర్వాత 2 medium size ఆనియన్స్ ని స్లైసెస్ లా కట్ చేసి వాటిని వేసుకోండి। ఇంకా 4 పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి। ఇది బాగా ఫ్రై అయిన తర్వాత 2 medium size క్యారెట్స్ ని తీసుకుని స్లైసెస్ లా కట్ చేసుకోండి। వాటిని వేసి వాటిని కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించండి। క్యారెట్ బాగా వేయించుకోండి। బాగా వేగిన తర్వాత 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాని స్మెల్ పోయే వరకు, రాస్మెల్ పోయే వరకు బాగా వేయించండి। ఇప్పుడు ఇందులోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ప్రాన్స్, సో కిలో ప్రాన్స్ ని నీట్ గా శుభ్రం చేసుకొని ఇందులో వేసుకున్నాను। వీటిని బాగా ఫ్రై చేసుకుందాం। సివ్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి టేస్ట్ కి సరిపడగా, మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి। నేనైతే ఇక్కడ 2 tablespoons కారం అండ్ salt 4 tablespoons వేస్తాను। 2 tablespoons గరం మసాలా పౌడర్, ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి, సో నేను ఇది వేసుకుంటున్నాను। ఇప్పుడు వీటిని అన్ని బాగా కలుపుకుందాం। ఈ మసాలాలన్నీ కూడా ప్రాన్స్ కి బాగా పట్టాలి। సివ్ బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గిద్దాం। 1 minute తర్వాత మూత తీసి చూద్దాం। చూడండి, ప్రాన్స్ కొంచెం మెత్తగా అయినాయి। సో వీటిని మరొకసారి కలుపుకుందాం। వీటిని బాగా కలిపిన తర్వాత 1/2 cup యోగర్ట్ అంటే పెరుగు వేసుకుందాం। పెరుగు వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేయండి। ఇవి బాగా కలిపిన తర్వాత దీనిలోకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి। వేసి ఒకసారి కలపండి। వీటిని బాగా కలిపిన తర్వాత దీనిలోకి కొద్దిగా జీడిపప్పు వేసుకోండి। ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, సో దీన్ని స్కిప్ చేయొద్దు। ఇప్పుడు దీనిలోకి 2 cups సోనా మసూరి రైస్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ। మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు, కానీ ఈ రైస్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు 2 cups రైస్ కి నేను 4 cups వాటర్ వేసుకుంటున్నాను। వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి। సో ఇప్పుడు salt టేస్ట్ చూసుకొని మీకు సరిపోలేదు అనుకుంటే కొద్దిగా salt కూడా వేసుకోండి। సో నేనైతే కొంచెం salt వేసాను, కొద్దిగా కొత్తిమీర పుదీనా అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దీన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 minutes ఉడికించండి। సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి దీన్ని। చూసారా, ఇది కుక్ అవుతుంది, ఆల్మోస్ట్ కుక్ అవుతుంది। సో దీన్ని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువలో పెట్టి ఉడికించండి। సో అంతే, రెడీ అయిపోయింది। చూసారా, చూస్తుంటే నన్ను నోరూరిపోతుంది కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। చూడండి ఎంత బాగా వచ్చిందో పొడిపొడిగా। దీన్ని ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్ పులావ్ రెడీ అయింది। దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారెట్. సో ఈ క్యారెట్ వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి। దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది। దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో, ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్, comment and don't forget to subscribe and hit the bell icon for more notifications. Thank you so much for watching.